ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు ప్రసన్న మేడం ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏదో ఒక హత్యని క్రియేట్ చేయడం, అది ప్రతిపక్షాలపై నెట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా గీతాంజలి అనే అమ్మాయిని హత్య ఇప్పుడు వైరల్గా మారిపోయింది మేడం. దీనిపై మీరు ఏమంటారు? అసలు ఎవరు హత్య చేశారమ్మా, ఎప్పుడు చేశారు, అర్థం లేకుండా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథలు విచిత్రంగా కూడా అనిపిస్తున్నాయి. అందులో ఎన్నికల ముందు మనం వివేకానంద రెడ్డి గారిది చూసాం, కోడి కత్తి కేసు చూసాం, తర్వాత షర్మిల గారి మీద, సునీత గారి మీద ట్రోలింగ్ని చూస్తూ పోతున్నాం. ఈ రోజున గీతాంజలి గారు చనిపోయారు కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వల్లని వివిధ వాళ్ళకు సంబంధించిన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిని తెలుగుదేశం మీద, జనసేన మీద వేస్తూ కేవలం జగన్ ప్రభుత్వం మాత్రమే చాలా పథకాలను ఇచ్చిందని ఆమె చెప్పినట్టు, దాన్ని వీళ్ళు ట్రోల్ చేసినట్టు, ఆ బాధతో ఆమె చనిపోయినట్టు చెప్తున్నారు. వాస్తవాస్తు నేను ఏ ట్రోలింగ్కైనా వ్యతిరేకిని. యాక్చువల్గా ఏ పార్టీలో ఉన్న మహిళల మీద ట్రోలింగ్లు చేస్తే కాపురాలు నాశనం అవుతాయి, సంసారాలు ఎందుకు పనికి రాకుండా పోతే, పిల్లల జీవితాలు వృధా అయిపోతే, ఆ పిల్లలు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు మనం చూసాం. కానీ రాజకీయానికి ఎవరైనా వాడుకోవటం అంటే మాత్రం అది వేరే విషయం. ముందు అసలు ట్రోలింగ్ విధానాన్ని ఆ రోజున అసెంబ్లీలో మాట్లాడటం కాదు, మా నాయకురాలని, మా ప్రియమైనటువంటి భువనేశ్వరి గారిని, అటు చంద్రబాబు గారి సతీమణి, అటు ఎన్టీ రామారావు గారి కుమార్తె, ప్రజలు మెచ్చుకున్నటువంటి వ్యాపారవేత్త, అలాంటి ఆమెను కూడా ట్రోలింగ్కి ఏ రకంగా గురి చేశారో మనం చూసాం. అలాగే సొంత చెల్లెలు షర్మిల అని, ఆమె కాంగ్రెస్ పార్టీకి అక్కడ అధ్యక్షురాలుగా అయ్యారు, పిసిసి నిర్వర్తిస్తున్నారు, అసలు మా నాన్న కూతురేనా అన్న పదాన్ని వాడటం కూడా, అంటే తన తల్లి శీలాన్ని కూడా శంకించే రకంగా మాట్లాడే పరిస్థితులు వచ్చినాక రాజకీయాలలో మన మహిళల పాత్ర ఎటువైపు? నువ్వు అడుగుతున్న అమ్మాయి, పత్రికా విలేకరిగా ఉన్నావు, ఒక స్త్రీవి, చెప్తున్న నేను ఒక స్త్రీని. మనం ఆలోచించుకుంటుంటే ఏదో ఒకటి ఇప్పుడు మనం మాట్లాడిన వెంటనే తమ ట్రోలింగ్స్ ఎంత ఘోరంగా వస్తున్నాయో ముందు ఈ విధానానికి అన్ని పార్టీలు స్వస్తి చెప్పాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇక్కడ నా పార్టీగా నేను ఆలోచించుకుంటే అసలు తెలుగుదేశం ఇక్కడ ఏం తప్పు చేసింది, జనసేన ఏం తప్పు చేసింది, అసలు గీతాంజలి గారు ఎలా చనిపోయారు అన్నటువంటి కథనంలోకి ఎందుకు వెళ్ళరు? ఆ రోజు వివేకానంద గారు చనిపోయిన వెంటనే ఎన్నికలలో అసలు చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉందని చెప్పి చంద్రబాబు గారే గొడ్డలు తీసుకెళ్ళి చంపినట్టుగా కథలు తీసుకొచ్చి నారా రాజకీయం అంటూ వేశారు. ఇక ఏదుంటే ఎక్కడన్నా ఎవరన్నా కూడా సారాయితో దొచ్చిపోతే నారా సారా రాజకీయం, ప్రతిదానికి మా యొక్క నాయకుడిని చేయటం. తర్వాత సునీత గారు వచ్చి, మా నాన్నగారి చావు మీద నాకు అనుమానం ఉంది, అవినాష్ రెడ్డి చంపాడు, అవినాష్ రెడ్డి వెనుక ఉన్నది భారతి గారు, భారతి గారితో పాటు జగన్ గారు ఉన్నారు, ఇది వాళ్ళు చేసినటువంటి హత్యా రాజకీయం అని చెప్పేవారికి ప్రజల్లో ఒక రకమైన స్పర్ధలు క్రియేట్ చేయాలని, మా వైపు డైవర్ట్ చేయాలని చూశారు, విఫలమైపోయారు. కోడి కత్తి కేసులో కూడా మనం చూసాం, అది ఎవరికి వెళ్ళి తగులుకుందో, ఎవరికి టర్న్ అయిందో, ఎవరు చేయించారో కూడా తెలుసుకోగలిగాం. ఇక ఇక్కడికి వస్తే వాళ్ళు చేసిన హత్యలు ఎలాంటివో మనం తెలుసు, డ్రైవర్లను ఎట్లా చంపారు, ఎట్ట దాన్ని చుట్టి పెట్టారు, దాన్ని ఎక్కడ పడేశారు, కొంతమందిని తీసుకెళ్ళి నదుల్లో ఎట్ట పడేస్తున్నారు, కాలువల్లో ఎట్లా పడేస్తున్నారు, ఎలా కారు ఎక్కి తొక్కిస్తున్నారో అనేక సంఘటనలు చెప్పాలంటే తిరుపతి దగ్గర నుంచి ఇటువైపుకి ఇచ్చాపురం వరకు అసలు ఎన్ని హత్యలు వెలుగులోకి రానటువంటి సంఘటనలు. అలా అని చెప్పి నేను సపోర్ట్ చేయటంలా, గీతాంజలి గారిని నిజంగా ట్రోలింగ్ వల్ల చనిపోతే మాత్రం వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కానీ ఇక్కడ వేరే భిన్నమైన కథను కూడా మనం వింటున్నామమ్మ. అసలు ఆమె పిల్లల వయసు 3-4 సంవత్సరాల లోపల ఉన్నాయి. ఆమె చెప్పిన ఒక వీడియో నిన్న చూశాను నేను, గీతాంజలి గారిది, నాకు జగనన్నతో పథకాల్లో అమ్మఒడి, అది నేను గత 5-4 సంవత్సరాల నుంచి దాన్ని పొందుతున్నాను అన్నారు. దానికి అర్థం కాల నాకు. ఆ పిల్లలు 3-4 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళారు, ఎప్పుడు పొందుతున్నారు, వీ హావ్ టు థింక్ ఆఫ్ ఇట్. దాని గురించి ఆలోచించుకోవాలి, వ్యాలిడిటీ ఎంత అన్నది. రెండవది, కొన్ని కథనాలు చూస్తూ ఉన్నానమ్మా, అది ఈమె రైలు దగ్గర నుంచి రైలు ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో, ఇది కథనాలే, వాస్తవాలు నాకు తెలిసిన విషయాలు కాదు. అవి అక్కడ ఆమె సీరియస్ కండిషన్లో ఉందని, తర్వాత ఆరోగ్యం విషమించి ఆమె చనిపోయారన్నారు. సో వీ హావ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆమె రైల్లోంచి ఎలా పడ్డారు,
తర్వాత ఎవరో బయట మాట ఎవరో తోసారు, ఆ విషయాలకు నేను వెళ్ళను. ఒక స్త్రీ మీద నింద వేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉంటారు. వీఆర్ నాట్ ద టైప్ ఆఫ్ ద పీపుల్. నిజంగా తోసుంటే వాళ్ళని శిక్షించడం జరగటం జరగాలి. రెండవది, ఒక స్త్రీగా స్త్రీలను మనం గౌరవిస్తాం. వాళ్ళ మానసిక వ్యధని కుటుంబాలు ఉన్నవాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. కానీ ఆ టైం అప్పుడు కూడా వీళ్ళు అది జరిగితే వీడియోలన్నీ తీసుకెళ్ళి మైక్ కొట్టాలని పట్టుకుని వెళ్ళి పిల్లల చేత మాట్లాడించాలనుకోవటం. కానీ వాళ్ళ భర్త చాలా బ్యాలెన్సింగ్గా మాట్లాడాడు. ట్రోలింగ్ మంచి పంచుకుంది, తర్వాత ట్రోలింగ్ జరిగినట్టు నాకు చెప్పలేదు. కానీ తెల్లవారుజాము ఏదో ఫోన్ కాల్స్ వస్తూనేని ఆమెను ఎవరు భయపెడుతున్నారు? ఆ విషయాల మీద కెంకవరి వెళ్తే ఆ కాల్ లిస్ట్ డేటా కనుక తీస్తే ఆ కాల్ లిస్ట్లో తప్పనిసరిగా ఎవరు ఆమెను భయపెట్టారు? తెల్లవారుజామున ఎవరు? తెల్లవారుజామున కానీ వేరే రకంగా ఆలోచించొద్దు. అసలు ఆ టైంలో ఫోన్ ఎత్తుండొచ్చు. అసలు ఎవరు వెంటాడుతున్నారు? ఎవరు భయాన్ని గురి చేస్తూ ఉన్నారు? ఆమెను ఎవరు ఆ రకంగా చనిపోవడానికి ప్రోత్సహించారన్న దాని కాల్ లిస్ట్. టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. కాల్ లిస్ట్ ద్వారా మొత్తం తెలిసిపోతుంది. కాల్ లిస్ట్ తీయాలి. ఆ కాల్ లిస్ట్ తీసి ఎవరెవరు అనుమానితులు వాళ్ళని తీసుకురావాలి, ఇంట్రాగేట్ చేయాలి, తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని కూడా పిలిపించండి, అడగండి. అంత మాత్రం చిన్న విషయానికే చనిపోయేటంత దుర్బలత్వం ఈనాటి స్త్రీలు లేరు. ఈరోజు ఆకాశానికి వెళ్తున్నాం, హోమోగమీలు అవుతున్నాం, ప్రపంచాన్ని శాసిస్తున్నాం, దేశాధ్యక్ష పదవుల్లోకి వెళ్ళిపోతున్నాం. వీరు ఈరోజు ఒక మహిళను చంపుతామని అంటున్నారే, మరి నిండు సభలో మా యొక్క భువనేశ్వరి మేడంని ఎంత ఘోరంగా అవమానించాడు వాడు కొడాలి నాని మాట్లాడే భాష ఎవరి ఎవరి కొట్టాలో ఎవరు కట్టేసుకున్నారంత నీచంగా మాట్లాడారు. వాడు తల తీయాల్సిన వాళ్ళం, సంస్కారంతో ఊరుకున్నాం. వాడి నాలుగు తెగవేయాల్సిన వాళ్ళం, సంస్కారంతో ఊరుకున్నాం. కానీ ఈ రోజున ఇక్కడ గీతాంజలి కనుక నిజంగా అన్యాయం జరిగితే ఎవరి మీద చర్య తీసుకోవాలి. కానీ చర్య తీసుకునే ముందు, ట్రోలింగ్లు చేసి మరలా ట్రోలింగ్లు చేసే ముందు, మరలా మళ్ళీ ఏదైనా అనే ముందు వాస్తవ సంఘటన గురించి ఎంక్వైరీ చేయాలి, కాల్ లిస్ట్ తెప్పించుకోవడం జరగాలి. గత 2 నెలల నుంచి ఏ విషయాలు ఆ ఇంట్లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం జరగాలి. ఆమెకి ఎందుకు అమ్మఒడి 3 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు, 4 సంవత్సరాలు, అది చెప్పించిన వాళ్ళు ఎవరు? అవును, దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు నిరసనలు చేపిస్తున్నది ఎవరు? ఎవరు ఏ యాజమాన్యం, ఏ పత్రికా యాజమాన్యం, ఏ టీవీ ఛానల్ వారు వాళ్ళు దీన్ని పెద్దది చేయాలని చూస్తున్నారో ఆ విషయాన్ని ఆలోచించవలసినటువంటి అగత్యం ఉంది. దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతాం. ఆ కాల్ ఎస్టిమేట్ చేయమంటాం. ఒక ఎంక్వైరీ కమిటీని వేయండి. కానీ ఒకటి మాత్రం ఐమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ద పార్టీ లీడర్స్, జెంట్స్ మీరు కొట్టుకు జావండి, మీరు తన్నుకు జావండి, కానీ ట్రోలింగ్లు చేయొద్దు. ఎప్పుడు కూడా స్త్రీల జోలికి మాత్రం రావద్దు. నిజంగా షర్మిళ గారు మీద చేసిన ట్రోలింగ్స్ ఎంత ఘోరంగా చేశారమ్మా. ఒక గవర్నమెంట్లో అన్న ముఖ్యమంత్రిగా ఉండి, ఒక మహానేత కూతురై ఉండి, ఆమె మీద, ఆమె కన్న తల్లి మీద ట్రోలింగ్లు చేయటం, సునీత న్యాయం కోసం ప్రశ్నిస్తూ ఉంటే సునీత మీద ట్రోలింగ్లు చేయటం, మా పార్టీలో ఉన్న ప్రతి స్త్రీ మీద ట్రోలింగ్లు చేశారు, అనిత మీద ఎంత ఘోరాతి ఘోరంగా ట్రోలింగ్లు చేశారు, ఇలా రాయపాటి అరుణ మీద, ఇవన్నీ న్యాయమా? మరి వీటన్నిటి గురించి కూడా ఎంక్వైరీలు వేయండి, నిజానిజాలు తీయండి. ఆడవాళ్ళ జోలికి రాకండి అని అడుగుతాం. రాజకీయాల్లో మనకు స్థానాలు మనకి ఇవ్వరు, అందరి మగవాడితో పాటు సమానంగా సీట్లు ఇవ్వరు. కానీ ఇట్లాంటి కాంట్రవర్సీకి మాత్రం దే వర్ యూజింగ్ ద ఉమెన్, దట్ ఫర్ దట్ ఆల్ ద ఉమెన్ హ్యాస్ టు ఫైట్ విత్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ.